హాయ్, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. టీమిండియాలో చోటు దక్కించుకుని అంతర్జాతీయ క్రికెట్లో రాణించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలని ప్రతి ఆటగాడు కలలు కంటూ ఉంటాడనే విషయం తెలిసిందే. కానీ కొంతమంది ఆటగాళ్లను మాత్రమే ఆ అదృష్టం వరిస్తూ ఉంటుంది. అయితే ఇలా టీమిండియాలో అవకాశాలు దక్కించుకోవడానికి అప్పటి వరకు దేశవాళీ క్రికెట్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు ఆటగాళ్లు. ఈ క్రమంలోనే మెరుగైన ప్రదర్శన చేస్తూ సెలెక్టర్ల చూపును ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు మాత్రం నిరాశ ఎదురవుతూ ఉంటుంది. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో అద్దరుకొట్టిన రాహుల్ తెవాటియా విషయం కూడా ఇదే జరిగిందని తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటన్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన రాహుల్ తెవాటియా సూపర్ స్ట్రైకర్గా పేరు సంపాదించుకున్నాడు. చివర్లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే 16 మ్యాచుల్లో 150 స్ట్రైక్ రేట్తో 271 పరుగులు చేశాడని చెప్పాలి. ఇకపోతే ఈ ఏడాది రాహుల్ తెవాటియాకు టీమిండియాలో అవకాశం దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ చివరికి ఈ ఆల్రౌండర్కు నిరాశ ఎదురైంది. ఇటీవలే టీమిండియా ఐర్లాండ్ పర్యటన కోసం వెళ్లబోయే జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో అటు రాహుల్ తెవాటియా కనిపించలేదు. దీంతో ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు రాహుల్ తెవాటియా. ఎక్స్పెక్టేషన్స్ హర్ట్ చేశాయంటూ ఒక మెసేజ్ పెట్టాడు. అయితే గతేడాది ఇంగ్లాండ్ టీమిండియా T20 సిరీస్కు ఎంపిక అయినప్పటికీ తుది జట్టులో మాత్రం ఆడే అవకాశం రాలేదనే చెప్పాలి. టీమిండియాకు ఆడాలనే ఈ యువ ఆటగాడు కళ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.